ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజు ప్రత్యేకంగా సంక్రాంతి పండుగని నేను ఎలా జరుపుకుంటాను ఎక్కడికి వెళతాను నా ఎక్స్పీరియన్స్ సంక్రాంతి పండుగ ఎలా ఉంటాయి మీతో పంచుకునే ప్రయత్నం ఈరోజు నేను చేస్తాను నేను ముప్పై ఏళ్ళ నుంచి సంవత్సరం పొడుగున పబ్లిక్ మీటింగ్స్కి ఊరూరు తిరిగి ప్రచారం చేయటం కానీ తర్వాత విజయవాడ ఆరోగ్యాలయం వచ్చే కదలకుండా సంవత్సరం పొడుగున ఆశ్రమంలో ఉండటం అసలు బయటికి వెళ్లకుండా దీని కొరకే సమయం కేటాయించడం జరిగింది పండగల పండగలకి ఊళ్ళు వెళ్ళటం కానీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళటం కానీ మ్యారేజ్ డేకి బర్త్డేకి ఒకరోజు కేటాయించుకుని దాని కదలకుండా ఇంట్లో ఉండటం కానీ నేను ఎప్పుడూ చేయను సహజంగా నేను ఏ పండగైనా కానీ ఇంటికి వెళ్ళకపోయినా సంక్రాంతి పండక్కి మాత్రం మా స్వగ్రామం వెళ్తాను ఇప్పుడు ప్రస్తుతం పూర్వం రోజుల్లో గుంటూరు జిల్లా అనేది ఇప్పుడు బాపట్ల జిల్లా అయిపోయింది బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం అలకాపురం అనే గ్రామం మాది మా తల్లిదండ్రులు అక్కడే ఉంటారు నేను ఆ ఊళ్ళోనే పుట్టాను ఆ ఊళ్ళోనే టెన్త్ వరకు చదివాను ఎలిమెంటరీ స్కూల్ కూడా అక్కడే చదివాను మండల హెడ్ క్వార్టర్ పిట్లవానిపాలెంలో ఇంటర్మీడియట్ చదివాను సరే నేను ముప్పై ఏళ్ళ నుంచి ఎప్పుడో రేరుగా అప్పుడప్పుడు ఊర్లో మా ఇంటికి వెళుతుంటాను సంవత్సరానికి ఒకటి రెండు సార్లు కాబట్టి పేరెంట్స్ని కుటుంబ సభ్యుల్ని అందరితో కలపడానికి సంక్రాంతి పండగ ముఖ్యంగా పెట్టుకుంటే బాగుండను రెండు రోజులు వాళ్ళతో కేటాయించడం కోసం వెళుతు ఉంటాను ప్రతి సంక్రాంతికి నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళిపోతుంటాను ఎప్పుడు కూడా ఈ సంక్రాంతి పండగ మాత్రం ఎప్పుడూ ఫ్యామిలీతో అన్నెస్ గంటలు నేను కూర్చోవడం అసలు ఉండదు కానీ రెండు రోజులు బయటికి వెళ్లకుండా వాళ్ళతోనే ఎక్కువ గడపటం వాళ్ళతోనే కూర్చోవటం తల్లిదండ్రులతో కానీ మా పని వారితో కానీ పొలం చూసేవాళ్ళు అందరూ వస్తారు కదా అందరితో గడపటం అలాంటివి చేస్తుంటాం మరి మా ఊళ్ళో సంక్రాంతి పండుగ ఎలా స్పెషల్గా చేస్తారో ఒకసారి మీకు చెప్తాను పూర్వం రోజుల్లో తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్తపు వృత్తులనే పిల్లలు నేర్చుకునేవారు కాబట్టి తండ్రి వ్యవసాయం అయితే కొడుకు వ్యవసాయం కాబట్టి అదే ఊరిలో కదలకుండా ఉండేవారు అదే ఓళ్ళల్లోనే పెళ్లి చేసుకునేవారు ఇప్పుడు తల్లిదండ్రులు మా వలే వ్యవసాయదారులాగా అయ్యి వీడు ఇబ్బంది పడకుండా వాడు చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తే డబ్బు వస్తుందని అట్లా అందరినీ చదివించారు కాబట్టి చదువుకున్నవారు పల్లెటూళ్ళల్లో ఉండలేరు ఉద్యోగం కోసం పట్టణాలు వెళ్ళిపోతారు పేరెంట్స్ను చూడటానికి కానీ ఊరిని చూడటానికి ఆ గ్రామస్తులతో గడపడానికి కానీ ఉద్యోగ వ్యాపారస్తులు సెలవులు ఇవ్వను కుదరట్లేదని అసలు రావటమే తగ్గించేసేసారు అందుకని ఎవరు ఎప్పుడు కలవట్లేదు ఎవరో దగ్గర వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళినప్పుడు వస్తారు వెళ్ళిపోతారు అందరూ ఎప్పుడు కలవటలేదు దీని గురించి ఒక ఆలోచన చేసి సుమారుగా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల క్రితం మా ఊరు వారు అందరం అనుకుని ప్రతి సంక్రాంతికి గ్రామస్తులందరూ వాళ్ళ పిల్లలు మనవలతో సహా అందరినీ అన్ని ప్రాంతాల్లో ఉన్నవారిని ఆహ్వానించాలి అందరూ ఒక్కసారి కలిస్తే బాగుంటుందని ప్రతి సంక్రాంతికి గ్రామంలో అందరం కలవాలి అని ఒక నియమం పెట్టుకుని అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక్కసారి పిలిచి మొట్టమొదటిసారిగా గ్యాదర్ చేశారు అలా వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతి సంక్రాంతికి మళ్ళీ వచ్చేటట్టు ఇక్కడ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది మళ్ళీ రావాలి నా ఊరు మావారు మా తోటివారు మా గ్రామం మా కట్టుబాట్లు ఇవన్నీ కూడా పిల్లలకి మర్చిపోకుండా చూపించాలి కాబట్టి భోగి పండుగ రోజున అందరూ ఉంటారు కాబట్టి ఊరు మొత్తానికి ఒక పెద్ద పెద్ద గ్రౌండ్స్లోనే రకరకాల ఆటలు పెట్టడం కానీ అందరి పరిచయాలు అందరితో గడుపుకునే కార్యక్రమాలన్నీ చేస్తారు వాళ్ళకి ప్రైజులు ఇవ్వటం కానీ ఇవన్నీ అలాంటి ఏర్పాటు చేస్తారు ఇక పండుగ రోజున ఏ ఊర్లో లేని స్పెషల్ ఏర్పాటు మా ఊళ్ళో ఏముంటుందంటే పదిహే పద్దెనిమిది సంవత్సరాల క్రితం అనుకున్నది పండుగ రోజున ఎవరింట్లో అసలు వంట చేయకూడదని పెట్టుకున్నాం ఊరు మొత్తానికి ఆ రోజంతా ఫుడ్ ఒకే చోట జరగాలి అందరూ అక్కడే గడపాలి అంటే పండగ రోజున కూడా ఆడవారు అందరూ కూడా పిల్లలందరూ కూడా ఇళ్లల్లోనే వంటలు చేసుకోవటం కడుక్కోవటం సర్దుకోవటం చేస్తే ఇంకేం ఉపయోగం వండువచ్చి అందరికి కావాల్సిన ఒక చోటే వండేస్తే శ్రమ ఉండదు అందరం కలిసి వండొచ్చు అని ఒక ఆచారం పెట్టుకోవటం జరిగిందనమాట అందుకని చక్కగా మూడు పూట్ల ఒకే చోట ఆహారాలు వండుతారు పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఫంక్షన్ హాల్ ఉంది చక్కగా అక్కడే ఫ్యామిలీస్ అందరూ పిల్లలతో సహా నాలుగు మూడు తరాలు ఐదు తరాల వారు వస్తారు కొత్త అల్లుళ్ళు కూడా సంక్రాంతికి అత్తగారింటికి వస్తారు కదా వాళ్ళు ఇట్లా అందరూ ఒక చోట గేదర్ అయ్యి మూడు పూట్ల మంచి ఆహారాలు సంక్రాంతి పండగ స్పెషల్స్ అన్నీ అక్కడ తయారు చేస్తారు కానీ మా ఊళ్ళో పండగ రోజున మాత్రం నాన్ వెజ్ వండరు ఆ మూడు పూట్ల అసలు నాన్ వెజ్ ఇక్కడ మాత్రం పెట్టరు కొన్ని ఆచారాలు మా ఊళ్ళో అట్లాంటివి బాగున్నాయి కనుమ రోజున వాళ్ళ ఇంట్లో వండుకుంటారు పండగ రోజు మాత్రమే ఇక్కడ నాన్ వెజ్ పెట్టకూడదు అలాంటి ఉంటుంది పిండి వంటలు వంటలు అన్ని రకాలు చేస్తారు చక్కగా కూర్చోబెట్టి అందరికీ వడ్డిస్తారు ఇట్లా ఇలా భోజనాలు అందరికీ చక్కగా వడ్డిస్తారు ఆ రోజంతా హ్యాపీగా గడుపుతారు ఎందుకంటే వంట పని లేకుండా రోజంతా ఉండటం అంటే ఇంట్లో వాళ్ళకి ఎంత అండి పండగ రోజున మరి పిల్లలతో అందరితో కలిపితే రెండు మూడు వేల మంది అందరూ ఒకచోట గ్యాదర్ అవుతాం ఊళ్ళో ఇంకా ఆ రోజు మా గ్రామానికి బాగా ఉపయోగపడినవారు ఎన్నో సేవలు చేసిన వారిని మరి సమాజానికి బాగా ఉపయోగపడేవారు మా గ్రామంలో ఎవరూ ఉంటే అలాంటి వారిని పండుగ రోజున చక్కగా సన్మాన కార్యక్రమం చేస్తారు ఊరు వారంతా కలిసి అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులు పిల్లలు చేస్తారు మెయిన్గా ఇంకా మాకు పరిచయం ఉన్న వ్యక్తుల్ని ప్రముఖుల్ని సంక్రాంతి పండుగకి నేను మా ఊరు తీసుకెళ్తాను కొంతమంది మంచి డ్యాన్సర్స్ డాక్టర్ తేజస్ సినిమానోగి ఒకసారి వచ్చి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వటం జరిగింది రామలక్ష్మణులు ఒకసారి మా సంక్రాంతి పండగకి మా ఊరు వచ్చారు అట్లా ఇట్లా ప్రముఖులు అట్లా వచ్చి వాళ్ళకి మంచి మంచి కార్యక్రమాలు ఓలా హబ్స్ కానీ మంచి భరతనాట్యం ఇట్లాంటివి అనేక కార్యక్రమాలు అక్కడ పెట్టిస్తుంటాం అలా స్పెషల్గా మరి మా ఊళ్ళో మాత్రం నాకు సన్మానం చేయటానికి అడిగినా నేను అట్లాంటి వాటిలో దూరం కాబట్టి నన్ను పక్కన పెడతారు ఎందుకంటే నన్ను కాదని లేరు కాబట్టి నేను ఎప్పుడు జీవితంలో సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అట్లా చేయించుకోకూడదని ఒక నియమం పెట్టుకున్నాను కాబట్టి మరి నేను అట్లాంటి వాటిలో దూరం అందుకని అందరికీ అట్లా చేసే దాంట్లో మేము ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి గుర్తింపు వాళ్ళు చేసిన మంచి నలుగురికి తెలియాలని ఉద్దేశంతో అట్లాంటివి జరుపుతూ ఉంటాను ఇలా సంక్రాంతి పండుగ గ్రౌండ్లో ఒక కళ్యాణ మండపం సభావేదిక ఇవన్నీ ఉంటాయి కాబట్టి అట్లా చోట ఫ్యామిలీ అంతా గడుపుకోవడానికి మంచి అవకాశం కలుగుతుంది అనమాట నేను ఏ పెళ్లిళ్ళకి ఏ ఫంక్షన్స్కి అసలు మా ఊళ్ళో అటెండ్ కాను సుమారుగా ఇరవై ఏళ్ళ నుంచి మా ఊళ్ళో మా దగ్గర బంధువులు పెళ్ళైనా నేను వెళ్ళటం మానేశాను పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదని ఒక నియమం పెట్టుకుని మరి ఇలాంటప్పుడే నేను అందరినీ కలవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడే అందరికీ పేరు పేరున పలకరించడం కలవటం ఇలా పిల్లలు కూడా ఆల్రెడీ మామూలుగా బయట ఓళ్ళల్లో ఉండేవారంటే పిల్లలకి తెలియకపోవచ్చు కానీ నేను ఇప్పుడు అందరికీ తెలుసు ఎందుకంటే టీవీల్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా కనపడుతుంటా కాబట్టి నన్ను పరిచయం చేయకుండానే చిన్నపిల్లల దగ్గర యూత్ దగ్గర నుంచి వాళ్ళు ఇక్కడ పెరకపోయినా చక్కగా గుర్తుపట్టేస్తారు అందరూ కనపడతారు మంచిగా ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారన్నా మన్ను పెంచి పెద్ద చేసిన గ్రామంలో మంచి కట్టుబాట్లు నేర్పించిన గ్రామము ఆ గ్రామస్తులు అందరితో గడపటం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అనమాట మనం ఎప్పుడూ కూడా ఏ ఊర్లో ఉన్నా ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ రంగాల్లో ఉన్నా ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా మన మూలాలు మరవకూడదు మన సంస్కృతిని మరవకూడదు మన పెద్దలు అందర్చిన కట్టుబాట్లను మరవకూడదు మా ఊర్లో నాకు తెలిసి చాలా చాలా మంచి కట్టుబాట్లు ఉండేవండి అంటే ఈ రోజుల్లో పోయాయి మా చిన్నతనంలో కూడా మా ఊళ్ళో చాలా వినయ విధేతలతో పెద్దలందరూ ఉండేవారు బ్రాహ్మలు కనుక మనకి గుళ్ళో పూజ చేసేవారు కానీ కార్యక్రమాలు చేసే బ్రాహ్మలు అట వస్తుంటే రోడ్డమ్మట నడిచి కూర్చునే మగవాళ్ళందరూ కూడా లేచి నుంచునేవారండి మాస్టర్ గారు నడుస్తూ రోడ్డమ్మట వస్తుంటే సైకిల్ దొక్కే పెద్దవారు కూడా మా తల్లిదండ్రులు సైకిల్ దిగి వెళ్ళేవారండి వాళ్ళు ఎదురుగుండా పైకి ఎక్కినట్టు వెళ్ళకూడదని మేము కూడా మాస్టర్ నడిచు వస్తుంటే సైకిల్ ఎంతో దూరాన్ని దిగి వాళ్ళు ఎదురుకుండా నడిచి పక్కమ్మట వెళ్ళిపోయి వారికి వెళ్ళేవాళ్ళమండి అంటే పెద్దలు అంటే ఎట్లా ఉండాలి వినయ విధేతలు ఎట్లా ఉండాలి మర్యాదలు ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా చాలా బాగా మా ఊళ్ళో అలాంటివి ఉన్నాయి అందుకనే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ఫౌండేషన్స్ గ్రామస్తులు మా ఊళ్ళో ఉండే పెద్దలు తల్లిదండ్రులు ఇట్లాంటివన్నీ చక్కగా నేర్పించారు వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం కానీ ఈ రోజుల్లో మరిచారు కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళి కనపడ్డామని కొండోళ్ళో పిల్లలు ఏమంటారు వయసులో ఉన్న యూత్ కూడా హాయ్ ఏదో నేనైనా క్లాస్మేట్నే కోలీగ్నే ఫ్రెండ్నే నన్ను కూడా హాయ్ అంటే ఈ రోజుల్లో పాపం తెలియదు ఎవరితో అట్లా మాట్లాడాలి కూడా నేర్పించాల్సి వస్తుంది ఈ రోజుల్లో అందుకని ఈ సంక్రాంతి పండగకి నేను ఎప్పుడు ఇట్లాంటి విషయాలు చెప్పలేదు కాబట్టి మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తే పండుగ సందర్భంలో మేము ఎలా గడుపుతున్నాం కానీ నేను ఫంక్షన్కి అక్కడికి వెళతాను కానీ ఏ రోజు ఒక్కసారి కూడా నేను ఫుడ్ టచ్ చేయను ఎందుకు ఏంటంటే అక్కడ ఉప్పు నూనె లేసిన భోజనం పెడతారు నేను అక్కడ తేగలు జాంకాయలు పళ్ళు అట్టటి పట్టుకెళ్ళి తింటూ ఉంటాను నన్ను అడగను కూడా అడగరు ఎందుకంటే నా సంగతి తెలుసు కాబట్టి ఎవరు అడగను కూడా అడగరు ఎందుకంటే నేను ఆచరించి చెప్తానని మా ఊరోళకు కూడా తెలుసు నేను నియమం తప్పకుండా ఉంటానని తెలుసు పెళ్ళికి రాకపోయినా నన్నేమనుకోరు ఎందుకంటే ఈయన ఎక్కడో ఏదో ఉపయోగపడుతుంటాడు ఆయన రాకపోతే మనమేమనుకో అక్కర్లేదని కూడా అంటారు పిలవను కూడా పిలవని అన్నిక అలా నా సంగతి అర్థమైపోయింది గ్రామస్తులందరికీ ఫ్రెండ్స్కి ఊళ్ళో వాళ్ళందరికీ కూడా కాబట్టి మీరు కూడా ఈ సంక్రాంతి పండుగను మీ కుటుంబ సభ్యులతో గ్రామస్తులతో బాగా జరుపుకుంటారని మన మూలాలని కట్టుబాట్లని మరవకుండా మన వారసులకు అందిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం